ఒరే కొడకల్లారా, మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఒక మంచి పదం వినటం ఇదే ఫస్ట్ టైం కావాలి. ఎంతకాలం ఓపిక ఓపిక సహనం శాంతి శాంతి అని ఎవడుంటాడు? ఎదుటి వాడు వాడు రెచ్చిపోతా, వాడి ఇష్టం వచ్చాడు ప్రార్థిస్తా, ప్రతి మనిషిని సమాజాన్ని చిన్నభిన్నం చేస్తా ఉంటే ఎంతకాలం శాంతి శాంతి మంత్రాలు చెప్పిస్తా కూర్చుంటారు ఎవరైనా కానీ? దేనికైనా ఒక హద్దు ఉంటుంది, సహనానికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటిందనుకో ఎవరు ఎదురుండలేరు. చూడండి, ఒరే కొడకల్లారా చెప్పు తీసుకుని చూపిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటే ఇది కల నిజమో ఎవరికి అర్థం కావటం లేదు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పటికైనా ఒకటి అర్థం చేసుకోండి, ఊరగా కిలుకుతా ఉంటే పిల్లి కూడా పులి విజృంభించిద్దని. అసలే అది సింహం, దాన్ని ఓర చూలు పట్టి ఆడిస్తా ఉన్నారు ఇప్పటి వరకు. ఏమైంది నిన్న వైజాగ్ లో ఏం జరిగింది? మీరు గర్జించారు, అది మ్యామంది, ఏం చేయలే, కానీ అది గర్జనలో వచ్చేసింది, రీసౌండ్ వచ్చింది వైజాగ్ లో, రాష్ట్రం దేశం మొత్తం రీసౌండ్ అయింది. అది పవన్ కళ్యాణ్ ఊరగా కిలికి 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 పెట్టుకోవటం కాదు, ఏదైనా పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా వ్యవహరించండి. మీకు 5 సంవత్సరాలు 151 మంది ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు అధికారం కట్టబెట్టారు, కానీ మీరు చేస్తున్నది ఏంటి? అంత తోలు బొమ్మలు ఆట ఆడుతా ఉన్నారు, కానీ ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయం అనిపించుకోదు. అసలు సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా మూడు పెళ్లిళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకున్న వ్యక్తిని ఇంకా అంటుంటే మీరు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టు లెక్క. అది మీకు అంత ఆనందంగా అంత నోటి దొలగా ఉంటే మీరు విడాకించి మీరు చేసుకోండి, సరిపోతుంది. అంతేగాని చట్ట ప్రకారం బయటకు వచ్చిన వ్యక్తిని అదే పనిగా గోకుతూ ఉంటే ఎలాగ ఉంటాయి సమాధానాలు ప్రశ్నలు? ఇంకోటి ఏంటి ప్యాకేజీ? మీ అమ్మ మొగుళ్ళు ఇచ్చారా ప్యాకేజీలు ఆయనకి? చంద్రబాబు నాయుడుకి దోల ఎదుటి వ్యక్తికి ప్యాకేజీలు ఇచ్చి వాడిని ఎక్కియటానికి? వాడంత అమ్మాయి కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం బాగా తెలిసిన వ్యక్తి, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. అంతేగాని ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ ని అందరం ఎక్కించి కూర్చోబెట్టాలని ఆలోచించాడు, చెప్పాడుగా, మీ కళ్ళు తెరిపించాడుగా. ఈ 8 సంవత్సరాల్లో తన సినిమాల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, తన కార్యకర్తల ద్వారా ఎంత వచ్చింది, దాన్ని వేటి వేటి ఖర్చు పెట్టాను, అందులో కొంత మీకు ముష్టిపడిచ్చానని చెప్పాడు సీఎం పదవికి, సీఎం రిలీఫ్ ఫండ్ కి. ఇంకేంటా కారు కొత్తలకు వస్తారు, ప్యాకేజీ పావాలా ప్యాకేజీ పావాలా? అయ్యా ఆ పావాలు దాచుకొని జాగ్రత్త ఉంచుకోండి, మీకు చాలా అవసరం భవిష్యత్తులో. ఇకనైనా ఒళ్ళు నోళ్లు జాగ్రత్త ఉంచుకొని ప్రార్థించండి. అయిపోయింది నిన్నటి దాకా కార్యకర్త, నిన్న ఒక్కరోజు రోజా గారు నోటి తోలతోటి ఏదో చూపించారు, చేయలు చూపించిందో ఇంకేం చూపించిందో తెలీదు. కానీ ఈరోజు ఏం జరిగింది, కేవలం కెలికి పెట్టుకొని కదిలిచి పెట్టుకోరా అని సాంతిందిలే కదిలిచి పెట్టుకున్నారు, తోల తీరిపోతుంది ఇప్పుడు. అర్థమైందా? నిన్న ఉత్తరాంధ్రలో కొద్దిగా ఉన్న అభిమానం ఈరోజు వెల్లువెత్తింది. దాని పర్యవసానం మంగళగిరి తాడేపల్లిలో ఈరోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో చూశారుగా స్వరూపం ఇలా ఉంటాయి. ఏదైనా రాజకీయాన్ని రాజకీయంగానే చేయండి. ఇప్పుడు మనకి అధికారం ఉంది కదా, ప్రజలు మన పవర్ ఇచ్చారు అని చెప్పేసి విర్రబీకితే ఇలాగ జరుగుతుంది. ఒక సంవత్సరం తర్వాత దీని రిజల్ట్ ప్రత్యక్షంగా కనబడుతుంది మీకు. మా రోజమ్మా ఏదో ఆడియో ఏదో లీక్ అయింది, నువ్వు ఏ మందు కొట్టి ఏడుస్తావు చెప్తున్నావో అర్థం కావటం అలా. అది నీ స్టేజ్, నీ స్థాయి, నీ కార్యకర్తలు, నీ పార్టీ వాళ్ళే నిన్ను ఎలా ఉంచాలో, ఏ మొంత కింద పెట్టాలో, ఏ కొండలో పెట్టి ఉండియాలో వాళ్ళు బాగా తెలుసు. అందుకే నేను ఎక్కడొచ్చాలో అక్కడ ఉంటున్నారు. అంతేగాని ఎగిరెగిరి పడి పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎవరినో ఒక నోటికి వచ్చిన నోటి తోలతో మాట్లాడితే మీకు అలాగే ఉంటుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండి ఉన్న 1.5 సంవత్సరాలే నా ప్రజాభిమానాన్ని పొందండి. అంతేగాని మేము పార్టీ ప్రాణాలు కాదు ప్రజలకు ప్రాణాలు ఇవ్వండి. మిమ్మల్ని మళ్ళీ ఆదరించుకుంటారు, మిమ్మల్ని మనసులో పెట్టుకుంటారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు పెట్టుకున్నారు ఇంతకాలం మనసులు గుండెల్లో? అతను ప్రజల గురించి ఆలోచించాడు, ప్రజలకు ఏదైనా మంచి పనులు చేశారు. అది అలా ఆ పార్టీలో ఆ పార్టీ నాయకుడు యొక్క తండ్రి ఏం చేశాడో దాన్ని మనసులో పెట్టుకొని ప్రజలకు ఏదైనా 4 మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. మీకు ఉన్నది ఇంకా 1.5 సంవత్సరమే. ఈ 1.5 సంవత్సరంలో మీ బాధ్యతలు మీరు చక్రంగా నిర్వర్తిస్తే కొంతకాలం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, లేదంటే పేడ నీళ్లు చల్లుతారు అంతే.